హలో హాయ్ రా నాన్న నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్ అక్బర్లో అక్బర్ బులందర్వాజా కట్టాడు మరి బులం దర్వాజా కట్టినటువంటి అక్బర్ బులందర్వాజా దర్వాజా కట్టిన అక్బర్ ఏ దండయాత్ర అనంతరం అక్బర్ బులం దర్వాజాను కట్టాడు అని అడుగుతున్నారు నాన్న చాలామంది అడిగారు ఎందుకున్నావు మరి దీనికి కొద్దిగా నేను బ్యాక్ వెళ్ళిన మరి మొఘల్స్ గురించి కొన్ని విషయాలు ఈ పది నిమిషాల వీడియోలో చెప్పుకుందాం మీరు అందరు అడుగుతున్నారు కాబట్టి ఇది మీరు ప్రిపరేషన్ ఉన్నారు కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి మరింత మీ ప్రిపరేషన్ని మెరుగుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు చెప్పేస్తా అలావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ దండయాత్రల విక్టరీ తర్వాత ఆయన అలయ్ దర్వాజా కట్టాడు ఢిల్లీలో అలై దర్వాజా గుండా అలయ్ దర్వాజా దాని గుండా వెళితేనే మన కుతుబ్మినార్ వస్తుంది చూడ్డానికి అలానే అక్బర్ కూడా చిన్నమ్మ బాగా వినాలిరా బాగా బాగా మంచి పాయింట్ వినాలి ఇవి బంగారం లాంటి పాయింట్లు మొఘలాయిల గురించి అక్బరు ఫస్ట్ రాజైన తర్వాత కొన్నాళ్ళకి పదిహేను వందల డెబ్భై మూడులో గుజరాత్పై దండయాత్ర చేశాడు ఎప్పుడు పదిహేను వందల డెబ్భై మూడులో ఫిఫ్టీన్ సెవెంటీ త్రీ గుజరాత్ ఆక్రమణ తర్వాత అక్బర్ గుజరాత్లోని అహ్మదాబాద్లో అహ్మద్నగర్ మహారాష్ట్ర గుజరాత్లోని అహ్మదాబాద్లో అక్బర్ గుజరాత్ మీద విజయం సాధించిన తర్వాత తులా పురుష దానం చేశాడట తులా పురుష దానాన్ని ప్రారంభించింది అక్బర్ తులా పురుష దానం అంటే ఉత్తరాసులో తను కూర్చొని ఒక బంగారం వెండిలు డబ్బులు కొలిసి పేదవాళ్ళకి దానం చేయడం దీనిని తులా పురుష దానం అంటారు ఏ దండయాత్ర అనంతరం అక్బర్ తులా పురుష దానాన్ని చేశాను అహ్మదాబాద్లో అని అంటే జర గమనించండి గుజరాత్ అటాక్స్ అనంతరం సమ్ బుక్స్ సేస్ నాట్ ఓన్లీ తులా పురుష దానం అక్బర్ స్టార్టెడ్ జరోఖా దర్శన ఆల్సో టెంపరీగా అహ్మదాబాద్లో అక్బర్ తర్వాత ఆగ్రాలో అహ్మదాబాద్లో అక్బర్ జరోఖా దర్శన్ని ఏర్పాటు చేసి ప్రజల విన్నపాలు తీసుకుని వాళ్ళ సమస్యలను స్వయంగా తీర్చేవాడట అక్బర్ ఎస్ మరి అక్బర్ ఆ తదుపరి పదిహేను వందల తొంభై తొమ్మిదిలో ఇందా ఫిఫ్టీన్ సెవెంటీ త్రీ అన్నాగా ఇప్పుడు పదిహేను వందల ఎప్పుడు తొంభై తొమ్మిదిలో అక్బర్ ఖాందేష్పై దండయాత్ర చేశాడు ఖాందేష్పై ఈ దండయాత్ర విజయానంతరం అక్బర్ ఫతేపూర్ సిగరికి గేట్ వే అయిన బులంద దర్వాజాను కట్టాడు ఆఫ్టర్ విక్టరీ ఆఫ్ ఖాందేష్ అక్బర్ కన్స్ట్రక్టెడ్ బులంద్ దర్వాజా ఇట్స్ ఎ గేట్ వే ఆఫ్ ఫతేపూర్ సిగ్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ గుజరాత్ తర్వాత ఏమో తులా పురుషదానం దానం జరోకా దర్శన్ స్టార్ట్ చేశాడు అక్బర్ అది షాజాన్ వరకు నడిచిని ఔరంగజేబ్ బ్యాన్ చేశాడు ఇవి తులా పురుష జరో తులా పురుషదానం జరోకా దర్శన్ ఇన్ ది సేమ్ వే బులందర్వాజా అని అక్బర్ పదిహేను వందల తొంభై తొమ్మిదిలో ఖాందేశ్ దండయాత్ర అనంతరం దాన్ని చిహ్నంగా నిర్మించాడు అక్బర్ అయితే అక్బర్కి మాత్రం ఒక కళ అలాగే ఉండిపోయింది అదేంటంటే హాల్దీ ఘాట్ యుద్ధంలో పదిహేను వందల డెబ్భై ఆరు హాల్దీ ఘాట్ యుద్ధంలో హాల్దీ ఘాట్ అంటే పసుపు కనుమల యుద్ధం అంటారు అక్బర్ చాలా సవాల్గా తీసుకుని చేశాడు యుద్ధాన్ని పసుపు కనుమల యుద్ధం హాల్దీ లేదా హల్దీ అంటే పసుపు ఘాట్ అంటే కొండలు లేదా కనుమలు కాబట్టి ఒకసారి పరీక్షల్లో హల్దీ ఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగిందని అడగకుండా పసుపు కనుమల యుద్ధం ఎవరెవరికి జరిగిందని అడిగాడు చాలా తెలుగుగా అడుగుతాడు ఎగ్జామినర్ జర జాగ్రత్తగా ఉండాలి సుమా రాయబోతున్న పరీక్షలో హల్దీ ఘాట్ యుద్ధం పదిహేను వందల డెబ్బై ఆరులో జరిగింది మొగలులకు లొంగని రాజపుత్ర రాజు రాణా ప్రతాప్ లేదా మేవాడ్ రాజు లేదా చిత్తోడ్ రాజు రాణా ప్రతాప్ సింగ్పై జరిగింది మాన్ సింగ్ యుద్ధం చేశాడు అక్బర్ తరఫున ఆ యుద్ధంలో మ్యాచ్ డ్రా అయింది ఎవరు గెలుపొందలేదు ఎవరు ఓడిపోలేదు యుద్ధానంతరం అక్బర్ తన భార్య జోత్భాయిని తీసుకొని ప్రెగ్నెంట్గా ఉన్న ఆమెను తీసుకొని అక్కడ నుంచి కాలి నడ మేవాడి నుంచి కాలి నడకన అజ్మీర్ వెళ్ళి మొయినుద్దీన్ చిష్టి సమాధిని దర్శించుకొని అక్కడున్న సలీం చిష్టి ఇంట బస చేసినప్పుడు జోత్భాయికి పుట్టిన బిడ్డకు సలీం అని పేరు పెట్టడం జరిగింది ఆ సలీమే ఆ తర్వాత జహంగీర్ అవుతాడు సరే కట్ చేస్తే ఇంకొక కాన్సెప్ట్ అక్బర్ తర్జుమా డిపార్ట్మెంట్ని ఫామ్ చేశాడు మార్నింగ్ ఆఫ్లైన్లో చెప్పుకున్నాం ఇవన్నీ మనం అక్బర్ తర్జుమా శాఖను ఏర్పాటు చేశాడు అద్భుతమైన మన శామ్స్క్రిట్ గ్రంథాలు పర్షియాలకి మార్పింపజేశాడు పంచతంత్ర కథలు గుప్తుల కాలంలో విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలను అబుల్ ఫజల్ ద్వారా పర్షియాలోకి అనువదించాడు అక్బర్ అలానే వ్యాస మహాభారతాన్ని వాల్మీకి రామాయణాన్ని బాగా వినాలి వ్యాస మహాభారతాన్ని వాల్మీకి రామాయణాన్ని సబ్ సంస్కృతం నుంచి పర్షియన్లోకి అనువదించింది బదయూని అనే ఆయన అక్బర్ పీరియడ్లో బిఏడిఏ యుఎన్ఐ బదయూని అనే ఆయన అలానే జీరో ప్రస్తావనలు చేసిన ఆర్యభట్టే కాకుండా జీరో ప్రస్తావనలు చేసిన లీలావతి అంక గణితం ఏ గణితం చిన్నమ్మా లీలావతి అంక గణితాన్ని పరిషాలకి మార్చినోడు అబుల్ ఫజల్ బ్రదర్ అయిన అబుల్ ఫైజీ అబుల్ ఫైజీ అని ఆయన అలానే ఇంకొకటి ఉందిరా చిన్నో ఇంపార్టెంట్ది ఇది చెప్పకపోతే మీకు నేను నిర్ణయం తా ఆ ఇంకొకటి ఏంటంటే ఒక్క నిమిషం ఉండండి మన శాస్త్రాన్ని మఖమల్ ఖాన్ మఖమల్ ఖాన్ అని ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు పరిషియాలోకి అలానే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఔరంగజేబుని మనం మత ద్వేషి అంటాముగా ఔరంగజేబు పెద్ద అన్నయ్య ఉన్నాడు దారా షికో డిఏఆఆర్ఏ కేఓవి దార్ దారా షికో ఈ దారా షికోవ్ అని ఆయన షాజహాన్ పెద్ద కుమారుడు ఔరంగజేబుకి పెద్దన్న దారా షికో అని ఆయన గొప్ప సంస్కృత పండితుడు సంస్కృతాన్ని చదివినవాడు సంస్కృతంలో బుక్కులు రాసినవాడు ఈ దారా షికోవ్ అని ఆయన యాభై రెండు ఉపనిషత్తులు మొత్తం ఉపనిషత్తులు ఎన్ని మొత్తం ఉపనిషత్తులెన్ని నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ వీటిల్లో యాభై రెండు ఉపనిషత్తులు భగవద్గీత వశిష్ట రామాయణం ఈ మూడింటిని యాభై రెండు ఉపనిషత్తులు భగవద్గీత వశిష్ట రామాయణం ఈ మూడింటిని దారాశికో షాజహాన్ పెద్ద కుమారుడు దారాశికో యువరాజు మంచి మత సహనం లేండి ఆయన ఆయన రాజైతే పరిస్థితులు వేరేగా ఉండేవి ఇండియాలో ఆ దారాశికో ట్రాన్స్లేషన్ చేశాడు వాల్మీకి రామాయణాన్ని పదయుని వశిష్ఠ రామాయణాన్ని దారాశికో ఇలా అనేక ట్రాన్స్లేషన్ గ్రంథాలు అక్బర్ మన సంస్కృతం గొప్పతనాన్ని మన పుస్తకాల గొప్పతనాన్ని అక్బర్ పరిచయాలు రాయించి ప్రపంచానికి తెలియపరిచిన గొప్ప సుల్తాన్ అక్బర్ మీకు తెలుసిన ఆ మొఘలాయ్ చక్రవర్తి ఎవరు అంటే అక్బరే అయినా ఇతని ఆస్థానంలో సంస్కృతం వెళ్ళి విరిసింది ఆగ్రా అంధకవి బ్లైండ్ పోయిట్ ఆఫ్ ఆగ్రా అని సూరదాస్ని పిలుస్తారు సూరదాసు సూర్సాగర్ అని రాశాడు అది కృష్ణుడికి సంబంధించి కృష్ణుడి యొక్క ఆ విన్యాసాలకు సంబంధించి చిన్నప్పుడు ఆయన చేసిన ఆ మధురమైన విన్యాసాల గురించి సూరదాసు సూర్యసాగర్ కోర్టు పొయిట్ ఆఫ్ అక్బర్ శామ్స్క్రిట్ అలానే మీ అందరికీ తెలుసు తులసీదాస్ రామచరిత మానస్ అక్బర్ ఆస్థానంలో ఉండి రాశాడు రాముల వారి గురించి ఈయన ప్రభావంతోనే గామాలి అక్బరు మొహర్లు అనే బంగారు నాణ్యాలు వేశాడు ఆ మొహర్లపై రాముడి చిత్రాన్ని ముద్రించి ఆ నాణ్యాలు చాలా మణిలో పెట్టాడు అక్బర్ ఒక ముస్లిం అయిన అక్బర్ అక్బర్ దురాక్రమణ దారుడు అని చెప్పే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నో అక్బర్ ఇలా కూడా చేయడం జరిగింది చరిత్రలో మరో కోణాన్ని కూడా మనం చూడవచ్చు ఆ తర్వాత ఇంకొకటి నేను మీకు చెప్పాలి అక్బర్లో అక్బరు పదిహేను వందల ఎనభై రెండులో దీన్గి ఇలాహి అనే మతాన్ని పెట్టాడు పదిహేను ఎనభై రెండు అంతకుముందు అక్బర్ ఈ మతాన్ని పెట్టి అందరినీ ఇందులోకి తీసుకురావడానికి కొన్ని సంస్కరణలు చేశాడు అలాంటి వాటిల్లో అక్బర్ చేసిన సంస్కరణ మార్నింగ్ చెప్పుకున్నాం మనం అక్బర్ చేసినటువంటి సంస్కరణ పదిహేను వందల అరవై మూడులో మొట్టమొదటిగా అక్బర్ తీర్థయాత్రలపై పన్ను రద్దు చేశాడు ఈ బ్యానర్డ్ పిలిగ్రీమ్ ట్యాక్స్ ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ ఎక్కడా అంతకుముందు సికిందర్ లోడీ అనే ఆయన గంగా నదిలో సారీ యమునా నదిలో హిందువుల పవిత్ర స్నానాన్ని అతను బ్యాన్ చేశాడు ట్యాక్స్ కట్టి మునగండి అన్నాడు దానిని అక్బర్ రద్దు చేశాడు తీర్థయాత్రలపై పని రద్దు చేశాడు అక్బర్ అలానే జిజియా పని రద్దు చేశాడు అక్బర్ అలానే బహుభార్యత్వాన్ని బ్యాన్ చేశాడు అక్బర్ తను చేసుకున్నాడు ఐదారు గుడిని అలానే మధ్యయుగంలో ఆవు ఎద్దు భక్షణను నిషేధించిన చక్రవర్తి అక్బర్ ఇన్ని చేసి అందరూ ఒక్కటే అన్న ఫీలింగ్ జనాల్లో కలిగించి పదిహేను వందల డెబ్భై ఐదులో ఇబాదత్ ఖానా అనే ఒక పవిత్ర మందిరాన్ని ఫతేపూర్ సిగ్రీలో కట్టి పదిహేను వందల డెబ్బై తొమ్మిదిలో అక్కడున్న మోతీ మసీదు నుంచి అల్లాహో అక్బర్ అని అమోఘత్వ ప్రకటన తానే మతాధిపతి తానే రాజు అని ప్రకటించుకొని పదిహేను ఎనభై రెండులో నూతన మతాన్ని పెట్టాడు దీని ఇలాహి అయితే దీని యొక్క ప్రధాన సూత్రం విశ్వశాంతి ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి అంటే మన కే పౌల్ గారు కాదు ప్రపంచ శాంతిని కోరడం దీని ఇలాహి మత ప్రధానమైన అంశం సుల్హే ఈ కుల్ దీని పూర్తి పేరు సుల్హే ఎస్యుఎల్ హెచ్ఈ కుల్ అంటే ప్రపంచ శాంతి విజయ విశ్వశాంతి కోరడం కానీ ఈ మతం సక్సెస్ కాలే అక్బర్ ఏది పట్టుకున్నా బంగారమే కానీ ఎందుకో అక్బర్ ప్రవేశపెట్టిన దీని ఇలాహి అటర్ అయింది ఎవరో అన్నారు అక్బర్ ప్రవేశపెట్టిన దీని ఇలాహి అతని అవివేకానికి అజ్ఞానానికి చిహ్నంగా నిలబడిపోయింది అని అన్నారు దట్స్ వై ఈ పాయింట్లు జరా అక్బర్లో గుర్తుపెట్టుకోండి అలానే అలా నాడు అల్లాద్దిన్ ఖిల్జీకి మేవాడ్ లేదా చిత్తోడు రాజ్యం రాణి పద్మిని ఎదురు తిరిగి జోహార్ చేసింది అల్లావుద్దిన్ ఖిల్జీ దుర్బుద్ధికి ఆమె దొరకలే ఆ తర్వాత మళ్ళీ బాబర్తో అదే మేవాడ్ లేదా చిత్తోడు రాజు రాణసంగ పదిహేను వందల ఇరవై ఏడులో కాండ్వా యుద్ధం చేసి ఓడిపోయాడు ఈ యుద్ధంలో అసలు బాబర్ ఓడిపోయేవాడే కాండ్వా వారిలో ఓడిపోతున్న తరుణంలో తనకెంతో ఎంతో ఇష్టమైన ద్రాక్షసారా ఈ బాటిళ్లను బాబర్ పగలగొట్టాడు పగలగొట్టి ఎంతో ప్రాణం నాకు మీ అందరికి తెలిసిందే వేడివేడిగా కాబూల్ నుంచి వచ్చింది నాకు ద్రాక్ష సారా మీకోసం పగలగొట్టే అని సైనికులకు చెప్పేటప్పటికి రెచ్చిపోయి పోరాడి కాణ్వ యుద్ధంలో గెలిచారు ఆ కాణ్వ యుద్ధంలో రాణా సంగా కూడా మేవాడు లేదా చిత్తోడు రాజే ఈ రాణాసంగ కోడలే మీరాబాయి ఆమె మేవాడు లేదా చిత్తోడు సీసోడియా రాణాసంగ సీసోడియా రాణి పద్మిని సీసోడియా వంశం ఘనమైన రాజపుత్ర వంశం అది సీసోడియా మీరాబాయి ఈ రాణా రాణాసాంగా కోడలే ఆ తర్వాత అక్బర్ నాటికి మళ్ళీ రాణా ప్రతాప్ మేవాడు రైట్ కానీ ఆయన కూడా లొంగలే అక్బర్కి ఆయన అక్బర్కి లొంగలే ఎవరికి వాళ్ళు ఉందామని చెప్పుకున్నారు హల్దీఘాట్ యుద్ధం జరిగిన అయితే జహంగీర్ నాటికి అక్బర్ కొడుకు సలీమైన జహంగీర్ నాటికి చిన్నమ్మ జహంగీర్ నాటికి ఏమైందంటే అక్కడ అమర్సింగ్ ఉన్నాడు మేవాడ్లో రాణా ప్రతాప్ కొడుకు కుమారుడు అతనిని తన కొడుకు కుర్రం లేదా షాజహాన్ని వదిలి అమర్ సింగ్ని ఓడించాడు జహంగీర్ మేవాడ్ మొట్టమొదటగా మొఘలాయి రాజ్యంలో తల వంచి ఓడిపోయింది జహంగీర్ పీరియాడ్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అసలు వాళ్ళు లొంగల ఎక్కడ త్రూ ది దియజేస్లో ఇప్పుడు చెప్పానుగా దీని ముందు అమర్సింగ్ కాలంలో మేవాడ్ని జహంగీర్ తల వంచింపజేశాడు అర్థం అవట్లేదు తన కొడుకు కుర్రం లేదా షాజహాన్ని పంపి దీనికి ప్రతిగా మేవాడిని గెలిచినందుకు తన కుమారుడు కుర్రం అసలు పేరు కుర్రం బ్రాకెట్లో షాజహాన్ షాజహాన్కి పదివేల గుర్రాల మున్స హోదా ఇచ్చాడట వచ్చిన తర్వాత జహంగీర్ షాజహాన్కి ఎందుకంటే మేవాడి మీద గెలవడం అనేది వాళ్ళకి పరువు ప్రతిష్ఠలతో సమస్య పరువు ప్రతిష్టల లెక్క మొగల్స్కి కానీ గెలిచారు ఆ ఓడిపోయిన అమర్సింగ్ కొడుకు కిరణ్ సింగ్ అనే ఆయనకి జహంగీర్ ఐదు వేల గుర్రాలపై మున్సబ్దారు ఉద్యోగం ఇచ్చాడట కానీ పాపం అమర్సింగ్ చాలా ఫీల్ అయ్యాడట మేవాడు లేదా చిత్తోడ్ సంస్థానం రాజస్థాన్ సిసోడియా ఘనమైన వంశం చాలా ఫీల్ అయ్యాడంట అమర్ సింగ్ అరే ఓడిపోయానే మా 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 తాతల నుంచి ఈ సినిమా మేము గెలుస్తానే వస్తున్నామే మా జోలికి ఎవరు రాలేదే మొఘలాయలు రాలేదు ముందు ఢిల్లీ సుతానలో వచ్చినా మేము నిలబడ్డామే అరే అని బాధపడ్డాడట అమర్సింగ్ అప్పుడు జహంగీర్ వెళ్ళి బాసు నువ్వు బాధపడకు నీ రాజ్యం నీకే ఇస్తున్నా తీసుకో నువ్వే పాలించుకో కాకపోతే నేను మీ మీద గెలిచానన్న రికార్డ్ అయితే ఉండని గ్రూప్ టూ పరీక్షల్లో అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాడట ఎవరైనా జహంగీర్ అమర్ సింగ్ అలాంటి మంచి మనుషులు మన దేశాన్ని పాలించిన చక్రవర్తులు అంటే చెడు ఉంది మంచి ఉంది ఇదొకటి ఆ తదుపరి లాస్ట్ పాయింట్ మీరు మొఘలాయిల బిరుదులు మీకు అవసరం బాబర్ ఉన్నాడు అనుకోండి బాబర్ అంటే పులి అనే అర్థం సింహం కాదు బాబర్ ఉన్నాడు అనుకోండి బాబర్కి బిరుదు జహరుద్దీన్ జహరుద్దీన్ మహమ్మద్ బాబర్ హుమాయూన్ ఉన్నాడు అనుకోండి వాళ్ళ అబ్బాయి నాసిరుద్దీన్ మహమ్మద్ హుమాయున్ వాళ్ళ అబ్బాయి అక్బర్ ఉన్నాడు అనుకోండి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అండ్ బద్రుద్దీన్ మహమ్మద్ అక్బర్ అక్బర్ కొడుకు జహంగీర్ ఉన్నాడు అనుకోండి నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ జాహంగీర్ కొడుకు షా షాజహాన్ ఉన్నాడు అనుకోండి షిహాబుద్దీన్ మహమ్మద్ షిహాబుద్దీన్ మహమ్మద్ షాజహాన్ పూర్తి బిరుదు ఏంటంటే షిహాబుద్దీన్ మహమ్మద్ ఖురానీ పానీ షాజహాన్ పాదుషా గాజీ ఇంతది గుర్తుపెట్టుకోలేం కాబట్టి షిహాబుద్దీన్ మహమ్మద్ షాజహాన్ ఆ తర్వాత వాళ్ళ ఔరంగజేబ్కి మొయినుద్దీన్ మొయినుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ అని బిరుదులు ఉన్నాయి బాబర్ సమాధి కాబూల్లో ఉంది చివరి మొగలాయరాజు రెండవ షా సమాధి వచ్చి రంగున్ బర్మాలో ఉంది చరిత్రలో ఎవరు ఎక్కడ పుడతారో ఎక్కడ చనిపోతారో మనం కూడా లైఫ్లో ఎక్కడ సెటిల్ అవుతామో యాడు ఉంటామో యాడు తిరుగుతామో అంత దైవేచ్ఛ మీరు మాత్రం ప్రిపేర్ అవుతూ ఉండండి నేను మీ అన్నయ్య హిస్టరీ సార్ని మీ ప్రిపరేషన్లో దీన్ని మరింత పెట్టుకోండి ఉండనా మరి రేపు మార్నింగ్ మళ్ళీ మనం హాఫ్లైన్ క్లాస్లో కలుద్దాం ఉంటాను నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు కూడా క్లాస్ తీసుకుంటాను ఉంటాను